హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక మంచి బిజినెస్ గురించి తెలుసుకుందాము. ఈరోజు మనం ధనియా జీరా పౌడర్ గురించి తెలుసుకుందాం. ధనియా జీరా పౌడర్ అనేది మనం హోటల్లో కానీ ప్రతి ఫుడ్లో కానీ కిచెన్లో కానీ చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఫుడ్ ఐటెం అన్నమాట. దీనికి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు ధనియా పౌడర్, జీరా పౌడర్, ధనియా జీరా పౌడర్. మనం ఈ ఒక్క ఈ ప్రోడక్ట్ తోటి మనం మూడు విధాలుగా బిజినెస్ చేసుకోవచ్చు. ధనియా పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు, ధనియా జీరా పౌడర్ ప్రిపేర్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు, జీరా పౌడర్ బిజినెస్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు ఈరోజు మనం ధనియా జీరా పౌడర్ గురించి తెలుసుకుందాము. ధనియా జీరా పౌడర్ వచ్చేసి మార్కెట్లో 260-270 ఈ రేంజ్ వరకు మనకు 1 కేజీ సేల్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా మనకు 1 కేజీ ధనియాలకు 1/2 కేజీ జీరా పౌడర్ యూజ్ చేస్తారనమాట. మనకు 55 రూపీస్కి 1 కేజీ ధనియా ఉంది, 120 రూపీస్కి జీరా ఉంది. అయితే మనకు రఫ్లీ చెప్పాలంటే 230 రూపీస్కి 3 కేజీస్ ధనియా జీరా పౌడర్ అవుతుంది. అంటే డివైడెడ్ బై 3 చేస్తే మనం 76 రూపీస్ .66 అంటే 77 రూపీస్కి 1 కేజీ అవుతుంది అనమాట. మార్కెట్లో మనకు 260-270 రూపీస్ వరకు మనకు 1 కేజీ ధనియా జీరా పౌడర్ సేల్ అవుతుంది అనమాట. ఈ ధనియా జీరా పౌడర్ని మనం 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 కేజీ ఇలా ప్యాకింగ్ చేసుకొని మనం సేల్ చేసుకోవచ్చు. ఇలా సేల్ చేసుకోవడం ద్వారా మనకు మంచి ఆదాయం ఉంటుంది. కాకపోతే మనం ఫుడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి, జిఎస్టీ తీసుకోవాలి. ఆన్లైన్లో సేల్ చేయాలన్నా, బయట సేల్ చేసుకోవాలన్నా ఈ రెండు కంపల్సరీ ఉండాలి. ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలన్నమాట. అయితే ఫుడ్ లైసెన్స్ అనేది తప్పనిసరి మన ఫుడ్ ఐటెం కాబట్టి. ఈ విధంగా మనం బిజినెస్ చేసుకోవచ్చు. మనకు 1 కేజీ ధనియా పౌడర్కి 260, ధనియా జీరా పౌడర్కి 260 రూపీస్ అవుతుంది కదా. అయితే మనం ప్యాకింగ్ ఛార్జెస్ అవన్నీ కలిపేసుకొని 80 రూపీస్ తీసేసినా కానీ మనకు 180 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది అనమాట. మనం 10 కేజీస్ అంటే మనకు 1800 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ద్వారా మనం మంచి ఆదాయం అనేది పొందవచ్చు అనమాట ఫ్రెండ్స్. దీనికోసం అనేసి మనకు ఆన్లైన్లో, ఈ కామర్స్ సైట్స్లో ప్రతి ఒక్క దాంట్లో ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చిన్న చిన్న కిరాణా షాప్ నుంచి పెద్ద పెద్ద షాప్స్ వరకు, సూపర్ మార్కెట్స్, హోల్సేల్ మార్కెట్, ప్రతి ఒక్క దాంట్లో మనం ఈ ధనియా జీరా పౌడర్ అనేది మనం ప్యాకింగ్ చేసేసుకొని సేల్ చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. కాకపోతే మనం ప్యాకింగ్ అనేది మన ఓన్ బ్రాండ్ పెట్టుకొని దాన్ని అట్రాక్టివ్గా డిజైన్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మనం దాని మీద మెన్షన్ చేసేసి మనం ఈ ప్యాకింగ్ చేసేసుకొని సేల్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఏదైనా బిజినెస్ చేయాలంటే బయట ఎక్కడో సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే మన కిచెన్లోనే ప్రోడక్ట్ దొరుకుతుంది. దానివల్ల మనం బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. మనం కిరాణా షాప్కి వెళ్ళి ఏదైనా పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు కూడా అక్కడ మనకు చాలా ఐటమ్స్ ఉంటాయి. వాటిని గమనించున్నప్పుడు కూడా అందులో నుంచి ఒక ఐటమ్ తీసుకొని మనం బిజినెస్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ స్టెప్ విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.